మీరందరూ ఆలోచన చేయాలి. 5 సంవత్సరాలు అయింది, అదే ఇల్లు ఇల్లు చూపిస్తున్నాడు. ఇక్కడ ఐడియాస్ ఖాళీ ఉంది. ఎన్నికల ముందు అన్ని బస్సులలో బస్సులు పెట్టారు, ఆ బస్సులన్నీ నింపుకొని ఐడియాస్ ఖాళీ చూపించారు. ఇల్లు చూడండి ఎంత బాగుందో చూడు. 2 బెడ్రూమ్, ఇంటి ముందు కిచెన్, ఇంటి వెనుక టాయిలెట్, అత్తలు స్టోరూము, కోడలు స్టోరూము అని చెప్పాడు కేసీఆర్ ముచ్చట చెప్పాడు. ఓట్లు వేయించుకున్నాడు. మీకు తెలుసు మరి గత ఎన్నికల్లో ఈ 2 బెడ్రూమ్ చూపించి మరి పెద్ద ఎత్తున ఓ సినిమా వచ్చినుండే. ఓ సినిమాలో ఆయన ఒక కోడి కోడి మాంసం తినే ఇష్టం ఉంటుంది ఆయన. కోట శ్రీనివాసరావు ఆయన కోడి మాంసం తినే ఇష్టం ఉంటుంది. కానీ ఏం చేస్తాడు, అలా కన్విన్స్ కేసీఆర్ లాగా ఒక కోడి ఎదురు కడతాడు. ప్రతిరోజు తింటున్నప్పుడు ఆ కోడిని చూసుకుంటా చికెన్ తిన్నట్టు, చికెన్ బిర్యానీ తిన్నట్టు, చికెన్ 65 తిన్నట్టు ఊహించుకుంటూ తింటారు. అందరు కూడా అదే తినమంటారు. ఈరోజు కేసీఆర్ కూడా ఐడియాస్ కాలనీ ఇల్లు చూపించి మీకు ఆ ఇల్లు వస్తుంది, ఇంటి ముందు కిచెన్ ఉంటది, ఇంటి వెనుక టాయిలెట్ ఉంటది, 2 గదులు ఉంటాయి అని చెప్పి ఈరోజు 6 సంవత్సరాలుగా హైదరాబాద్ ప్రజలను, తెలంగాణ ప్రజలను మభ్య పెడతా ఉన్నారు. నరేంద్ర మోడీ గారు చెప్పారు, అయ్యా కేసీఆర్ గారు పేద ప్రజలకు మీరు ఎన్ని ఇండ్లు కడితే, ఎన్ని లక్షల ఇండ్లు కడితే కేంద్ర ప్రభుత్వం కూడా ప్రతి ఇంటికి కేంద్ర ప్రభుత్వం వాటా డబ్బులు ఇస్తామని చెప్పారు. నేను కూడా చెప్పాను కేసీఆర్ గారికి, అయ్యా కేసీఆర్ గారు మీరు హైదరాబాద్ లో 1 లక్ష కడతామంటున్నారు, 1 లక్ష సరిపోవు, హైదరాబాద్ లో 30 లక్షల ఇల్లు కట్టండి, 30 లక్షల ఇండ్లకు కూడా కేంద్ర ప్రభుత్వం వాటా ఇస్తామని చెప్పడం జరిగింది. పక్కనున్నటువంటి ఆంధ్ర రాష్ట్రానికి సుమారు 25-30 లక్షల ఇండ్లు నరేంద్ర మోడీ గారు ఇచ్చారు. కానీ మన కేసీఆర్ గారు కర్త అన్నటువంటి 1 లక్ష ఇండ్లు కూడా అందరి ద్రాక్ష పనులాగా, కోట శ్రీనివాసరావు కోడిలాగా ఆ ఇల్లు చూపిస్తూ ఈరోజు 5 సంవత్సరాలుగా మోసం చేస్తారు. కాబట్టి మీరు అందరూ అర్థం చేసుకోవాలి, ఏ ముఖం పట్టుకొని ఈరోజు టీఆర్ఎస్ పార్టీ కారు గుర్తు కోటేయాలని అడుగుతుందో ఈరోజు మనం సవాల్ చేయాల్సిన అవసరం. మాకు ఇల్లు ఇస్తామని చెప్పి జిహెచ్ఎంసీలో మేరై ఈరోజు 5 సంవత్సరాల తర్వాత ఒక్కరికి ఇల్లు ఇవ్వకుండా మరి ఈరోజు మళ్లీ మభ్యపెట్టేటువంటి ప్రయత్నం చేస్తాము. గులాబీ రంగుల్లో రోడ్ల మీద అన్ని బొమ్మలు పెట్టుకున్న తల్లి కొడుకులు ఇద్దరు, ఏ మెట్రోటైన్ పిల్లలు చూసినా తండ్రి కొడుకు ఫోటో కనిపిస్తుంది. హైదరాబాద్ నది చేశామే చేశాం, నేను అడుగుతాను మెట్రోటోన్ ఈయన తెచ్చిందా, ఈయన లేదు. స్వర్గీయ రాజశేఖర డ్యాం లో ఈ మెట్రోటైన్ ప్రారంభమైంది, కేసీఆర్ కానీ ఆయన కొడుకు అనే సంబంధం లేదు. కేంద్ర ప్రభుత్వం కూడా ఈ యొక్క మెట్రోటైన్ కు డబ్బులు ఇచ్చింది. హైదరాబాద్ నీళ్ల విషయం కూడా కృష్ణా నేను ముందు తెచ్చాం, వాజ్పేయి గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు 400 కోట్లు ఇచ్చి అది నాగార్జున సాగర్ నుంచి హైదరాబాద్ కు కృష్ణా నది నీళ్లు తీసుకొచ్చాను. గతంలో గోదావరి నుంచి నీళ్లు తీసుకురావడం జరిగింది. ఈరోజు మీ అందరిని అడుగుతా ఉన్నాం, ఈ యొక్క కృష్ణా నీళ్లు కాని, గోదావరి నీళ్లు కాని, కేసీఆర్ కాని, కేటీఆర్ కాని, టీఆర్ఎస్ కాని సంబంధం లేదు. మరి ఈరోజు నేను అడుగుతా ఉన్నాను, ఈరోజు కేసీఆర్ కాని, కేటీఆర్ కాని హైదరాబాద్ నగరానికి ఏం చేశారో చెప్పాల్సిందే కోరుతా ఉన్నాను. హైదరాబాద్ నగరానికి ఈరోజు 2 కుటుంబాలు కలిసి, ఒకరికి కేసీఆర్ కుటుంబము, ఒకరికి ఓవైసీ కుటుంబం కలిసి, పాత పట్టణం మీకు, కొత్త పట్టణం మాకు అని పంచుకొని ఈరోజు దోపిడీ చేస్తున్నాం. అనేక బస్తీలలో ఉన్నటువంటి పేద ప్రజలు అనేక రకాల ఇబ్బందులు గురవుతున్నారు. మెయిన్ రోడ్ల మీద ఈరోజు రోడ్లు పాడైపోయినాయి, బస్తీలలో పాడైపోయినాయి, ఖాళీలో పాడైపోయినాయి, రోడ్లు భయంకరంగా తయారయ్యి, మంచినీళ్ళు ఒకటి ఉండదు, మంచినీళ్ళలో డ్రైనేజ్ నీళ్లు కలుస్తా ఉన్నాయి. మరి ఈరోజు కేసీఆర్ మాత్రము అంద హైదరాబాద్ ప్రజలు చాలా ఆనందంగా ఉన్నారని బోర్డులు పెట్టారు. మీరు ఈ రోడ్డు మీద పోయి పిల్లలు చూస్తే ఆ పిల్లల మీద రాసి పెట్టాడు, హైదరాబాద్ నగరము సంతోషకరమైన నగరం. కోవిడ్ వచ్చి చచ్చిపోతా ఉన్నాం, ఒళ్ళు వచ్చి చచ్చిపోతా ఉన్నాం, ఇల్లు లేక ఇబ్బంది పడతా ఉన్నాం, డ్రైనేజ్ నీళ్లు రాగా చస్తా ఉంటే హైదరాబాద్ ప్రజలు సంతోషంగా ఉన్నారు. వాళ్ళు మాత్రమే సంతోషంగా ఉన్నారు, వాళ్ళ ఇంట్లో కేసీఆర్ ఇంట్లో ఒక కుటుంబ పాలన తెలంగాణ ప్రజల మీద రుద్దుతా ఉన్నారు. కొడుకు, కూతురు, ఇద్దరు అల్లుళ్ళు, ఇంకో చిన్నల్లుడు, పెద్దల్లుడు అందరూ కూడా ఈరోజు ఉద్యోగాలు వచ్చారు. మనకి ఇంటికో ఉద్యోగం ఇస్తామన్నాడు తెలంగాణ వస్తే, ముఖ్యమంత్రి అయినాక చెప్పాడు మన ఉద్యోగాల సంగతి దేవుడే, కానీ కేసీఆర్ కుటుంబంలో మాత్రము అందరికి ఉద్యోగాలు వచ్చాయి. ఈరోజు నేను అడుగుతాను, 6 సంవత్సరాలైంది ఒక్క టీచర్ ఉద్యోగం కూడా ఇవ్వకుండా నిరుద్యోగ యువతకు మోసం చేస్తున్నటువంటి కేసీఆర్ కు బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది. ఒక్క ఉద్యోగం, ఒక్క టీచర్ ఉద్యోగం కూడా భర్తీ చేయడం 6 సంవత్సరాలుగా మనం చేస్తాము.
టీచర్లు లేక పిల్లలు ఇబ్బంది పడతా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఒక్కటి కూడా పట్టించలేదు. అదే రకంగా ఈరోజు హైదరాబాద్ నగరంలో అనేక రకాల సమస్యలు ఉన్నాయి. నేను మీ అందరికీ కోరుతా ఉన్నాను, కేటీఆర్ ఎత్తున్నాడు 67,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాను. ఎక్కడి పైన అడుగుతా ఉన్నాను, 67,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే కనీసం అందులో 1,000 కోట్లు ఖర్చు పెట్టినా ఈరోజు వరదలు వచ్చేది కాదు. కాలువలలో పుడి కదిస్తే, భూమిలో ఉన్నటువంటి వర్షపు నీటి పైప్ లైన్లో పుడి కదిస్తే ఇళ్లలోకి నీళ్లు వచ్చేది కాదు, ఇన్ని లక్షల మంది నష్టపోయేది కాదు. ఒక్క దగ్గర పూడిక తీయలేదు, పూడిక నిండిపోయినాయి, కాలువలు పూర్తిగా కన్నెరుకైపోయినాయి, అండర్గ్రౌండ్ డ్రైనేజ్ అంతా కూడా దెబ్బతిన్నది. దాని కారణంగానే ఈరోజు పెద్ద ఎత్తున మరి వర్షం వస్తే ఈరోజు ఇళ్లలోకి వచ్చారు, ప్రజలు నష్టపోతా ఉన్నారు. కాబట్టి మీ అందరికీ కోరుతా ఉన్నాం, హైదరాబాద్ నగరం ఈరోజు టీఆర్ఎస్ పార్టీ మరొకసారి గెలిపిస్తే మనకు చూపించేది నరకమే. కాబట్టి హైదరాబాద్ నగరాన్ని రక్షించుకోవాలంటే, మన పేద ప్రజలకు ఇల్లు రావాలంటే, వర్షపు నీటి కాలువ నుంచి మనకు నిలుక్తి నెరవేరాలంటే, హైదరాబాద్ ప్రజల యొక్క జనజీవనం సంతోషంగా ఉండాలంటే భారతీయ జనతా పార్టీని ఆశీర్వదించండి. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈరోజు అద్భుతంగా పనిచేస్తున్నారు. ఈరోజు ప్రపంచంలో మీరందరూ తెలుసుకోవాలి, 6 సంవత్సరాలుగా నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి ఏ రకంగా పనిచేస్తున్నది తెలుసు, మన ముఖ్యమంత్రి ఏ రకంగా పనిచేస్తున్నారు చూడండి. 6 సంవత్సరాలుగా ఏ ఒక్కరోజు అది ఆదివారం కాని, శనివారం కాని, పండుగ రోజు కాని, ఇంకో రోజు కాని, ఈ 6 సంవత్సరాలుగా ఒక్క రోజు కూడా సెలవు తీసుకోకుండా పనిచేసినటువంటి ప్రధానమంత్రి ఈ ప్రపంచంలో ఎవరైనా ఉన్నారంటే ఒక్క నరేంద్ర మోడీ గారే అని మనం చూస్తాం. మరి మన ముఖ్యమంత్రిని చూడండి, మన ముఖ్యమంత్రి ఎన్ని రోజులు ప్రగతి భవన్ లో ఉంటాడో, ఎన్ని రోజులు ఫామ్ హౌస్ లో ఉంటాడో తెలియదు. సెక్రటరీ కాదు, 6 సంవత్సరాలుగా ఆఫీస్ కానటువంటి ముఖ్యమంత్రి ఈ ప్రపంచంలో ఎవరైనా ఉన్నారంటే మన కేసీఆర్ గారే. బంగారు తెలంగాణలో మన ముఖ్యమంత్రి గారు ఏ ఒక్కరోజు కూడా ఆఫీస్ కు రాకుండా ప్రగతి భవన్లోనైనా ఫామ్ హౌస్ లోనైనా ఉంటారు తప్ప ఆఫీస్ రాదు. ఉన్నటువంటి సెక్రటరీ కులవర్తి ఈరోజు సెక్రటరీ లేనటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని దీన్ని ఈరోజు బలం చేసేటువంటి పరిస్థితి వచ్చింది. కాబట్టి మీ అందరినీ కోరుతా ఉన్నాను, వచ్చేటువంటి ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీని ఆశీర్వదించండి. తెలంగాణలో భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము ఇక్కడ కూడా రావాలి. కాబట్టి మీ అందరూ కూడా దయచేసి ఈ ఎన్నికల్లో ఆలోచించి కమలం గుర్తు మీద ఓటేసి బీజేపీని రానున్న మున్సిపల్ ఎన్నికల్లో మనం గెలిపించుకొని ఈ యొక్క కేసీఆర్ కుటుంబ పాలనకు, ఈ తండ్రి కొడుకుల పాలనకు అంతం పలకాల్సిందిగా మీ అందరూ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.